దిండి సమీపంలోని వ్యవసాయ శాఖ విత్తన క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీరజన్ రెడ్డి పరిశీలించారు. ఈ పని మీద కానివ్వండి, కూరదీకి వచ్చినాం మీరు ఎన్ని తినాలి కలుపు తీయబట్టి. కొడవళ్ళు వాడాలి కదమ్మా, కొడవళ్ళు వాడకపోతే కలుపు వస్తుంది. సందర్శించి ఇక్కడ చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలించిన తర్వాత మదింపు చేసుకొని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి ఈరోజు స్థానిక శాసనసభ్యుల వారితో పాటు ఇక్కడికి కలిసి రావడం జరిగింది. సరే, గతంలో కారణాలు ఏమైనా నిరాదరణకు గురైంది, ఇప్పుడు దీన్ని మళ్ళీ కార్యరూపంలోకి తీసుకురావాలి, సంపూర్ణంగా దీన్ని వినియోగంలో పెట్టాలి. 176 ఎకరాల స్థలంలో మనం వ్యవసాయానికి సంబంధించి విత్తనాలకు సంబంధించినటువంటి అద్భుతాలను చేయవచ్చు. ఈ ప్రాంతంలో ఇటు నల్గొండ అటు మహబూబ్నగర్ పూర్వపు జిల్లాలకు సంబంధించినటువంటి రెండింటి మధ్య సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతంలో ఈ రెండు జిల్లాల యొక్క వ్యవసాయ విత్తన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉపయోగంలోకి వచ్చేటువంటి విత్తనాలు, అవసరం ఉన్నటువంటి విత్తనాలను దృష్టిలో పెట్టుకొని వాటి సాగు ద్వారా అవకాశం ఉన్నంత వరకు ఇక్కడి నుంచే రైతాంగానికి సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక మోడల్ ఫామ్గా దీన్ని తీర్చిదిద్దవచ్చు, డెమాన్స్ట్రేషన్ ఫామ్గా తీర్చిదిద్దాలి. ఈ మొత్తం ప్రాంగణాన్ని ఏ రకంగా ఆధునీకరించాలనేది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఉన్నతాధికారులతో చర్చ చేసి తక్షణమే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి అమల్లోకి తీసుకొని వస్తాం. ఇంట్లో వచ్చి నీళ్లు పడతానంటే వాళ్ళకు సులువుగా వస్తాయి, చెర్లో ఉంటే నెలకే అయిపోతాయి, 2 నెలలకి అయిపోతాయి. కానీ అదే డిండి నిండా ఉంటే ఏడాది పొడవునా బోర్లు కొడతాయి, అది ఉపాయం. అందుకోసం డిండి చాలా కాలంగా ఇది గుండ్లపల్లి అనేటువంటిది, చుట్టుముట్టు ఉండేటువంటిది, దేవరకొండ ప్రాంతం అంతా కూడా ఒక రకంగా ఎడారిని తలపించేటువంటి విధంగా ఉండేది. బంగారం లాంటి భూములు ఉండి కూడా నీళ్లు లేకనే ఇన్ని అవస్థలు పడ్డాం మనం రైతాంగం. కాబట్టి ఇప్పుడు ఇంకా మనకు అవస్థ తీరిపోయింది. కృష్ణమ్మ నీళ్లు మీకు జీవితకాలం ఉంటాయి. ఎల్లప్పటి కూడా ఈ గుండ్లపల్లిలో మొత్తం కూడా మొత్తం ధాన్యపు రాశులే ఉంటాయి. భవిష్యత్తులో మీరు చూస్తారు, ఇప్పుడు వానాకాలం పంటకు మీరు సిద్ధంగా అండి. ఎందుకు ఇప్పుడు యాసంగికి సిద్ధమవుతలేరు నాకు అర్థమవుతారు. అన్ని నీళ్లు పెట్టుకుని 36 ఫీట్లు పెట్టుకొని వానాకాలం దాకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? యాసంగి తుకాలు పోసుకోవచ్చు కదా, అలిగెళ్ళి పిచ్చే బాధ్యత నాది. నేను మీకు ఇలా మాట చెప్పిపోతున్నా, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి గారి మాటను మోసుకొచ్చి మీకు చెప్తున్నా, ప్రతి చెరువును నింపాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశము, సందేశము. మీకు నీళ్లు వస్తున్నాయి, వచ్చినాయి. 36 ఫీట్లు వచ్చినాక కూడా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగకపోతే 30 అనుకోండి, 30 తక్కువ రానండి నీళ్లు. డిండి ప్రాంతంలోని ఈ గుండ్లపల్లి సీడ్ ఫామ్ దాదాపు ఒక 176 ఎకరాలలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సీడ్ ఫామ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మొదట్లో ప్రారంభంలో సాంప్రదాయ పద్ధతులలో జరిగేటువంటి వ్యవసాయ నమూనాతో పాటు రాష్ట్ర రైతాంగానికి అవసరమైనటువంటి సీడ్ ఇవ్వడానికి ఒక ప్రదర్శనశాలగా ఇది ఉపయోగపడడానికి ఆనాడు ప్రభుత్వం సత్సంకల్పంతో ప్రారంభించింది. కానీ కాలగమనంలో దీనికి నీటి వసతి సరిగా లేక నిర్వహణ లోపభూయిష్టంగా ఉండి దీన్ని ఎవరు పట్టించుకోక ఇదంతా కూడా నిరుపయోగంగా ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ గత 15-20 సంవత్సరాలలో ఇక్కడ నిర్దిష్టంగా ఒక గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యమేం జరగలే. అందుకే దీన్ని ఒకసారి విజిట్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో స్థానికంగా ఉండేటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ రవీంద్రనాయక్ గారు, సీడ్ చైర్మన్ గారు, సీడ్ ఎండి గారు అందరు వచ్చినారు. వీళ్ళందరి సూచనలు సలహాలు తీసుకొని ఇక్కడ ఈ దీన్ని ఎట్లా ఉపయోగంలోకి తీసుకురావాలి, 170 ఎకరాల భూమి, అది కూడా డిండి రిజర్వాయర్కు పక్కలో ఉండేటువంటి దాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అవసరాల కోసం ఏ రకంగా దీన్ని వాడుకోగలము, సహేతుకంగా వాడుకుంటే దీనివల్ల ఉండేటువంటి భిన్నమైనటువంటి లాభాలు ఏంది రైతాంగానికి ఉపయోగపడేది, దాని మీద అధ్యయనం చేయొచ్చు అని చెప్పి వచ్చినాము. ఇప్పటికిప్పుడు మాకు అనిపించేది ఏంటంటే ముందు నీటికి సంబంధించినటువంటిది ఇంకొంచెం బాగా వసతి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాను, నీటి వసతి చేస్తాం. ఇందులో ఒక 25-30 ఎకరాలు ఫౌండేషన్ సీడ్ను డెవలప్ చేయడం కోసం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థ అనేది సంస్థ అడిగినారు. అది కూడా రైతుల కోసమే, వ్యవసాయ శాఖ కిందనే ఉంది కాబట్టి అది వాళ్ళకి అప్పచెప్తే ఒక 25-30 ఎకరాలు